నీకు ఆ అమ్మాయి హాస్టల్ వాడుకోవటం. త్వరలో ఆరో వివాహానికి సిద్ధమవుతున్న నూతన వధువరులు పోలీసులతో పట్టుబడటంతో మొత్తం విషయాలు బయటికి చెప్పాడు. అమ్మో, ఇట్లాంటి వ్యక్తుల్ని మామూలు కాదు. ఓకే, గొంత లేకపోతే ఇంకేమన్నా సరే నా గొంతు పక్క కట్టు కానీ మా ఇంటి పక్కన లక్ష్మి అటు కాదు ఇటు బుచ్చి అది కూడా దర్దం కొట్టు వర్ష గవాన్ని కూడా అన్నమాట కంపు కాడ కంపు కంపు చేయబట్టే ఏం మాట్లాడినావురా ఇప్పుడు సాధారణంగా మన ఇంటికి భోజనం చేసేటప్పుడు ఎవరైనా వస్తే ఏమంటాం రండి తినిపోదురు అంటాం నేను స్నానం చేసేటప్పుడు వచ్చారు రండి స్నానం చేద్దాం అన్న కలిసి తప్ప ఓ తప్ప తప్పునరా చెప్పు తీసుకొని కొడతారు రా అవులే మొక్కపోడ దరిద్రం కొట్టు మొక్కపోడ అట్లనద్రా సుజాత సుజాత పంది పంది ఆ పంది మొక్కపోడ ఏయ్ ఏయ్ దీనికి పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఈ రోజు ఇన్ని మాటలు పడుతున్నాను గానీ మా అమ్మ నన్ను మంచం కూడా దిగరించేది కాదండి దీని పెళ్లి చేసుకొని బయటికి వచ్చాం కాబట్టి మా అమ్మకి దూరం అయిపోయాం చూడండి మా అమ్మకి ఒక్కసారి ఫోన్ చేస్తాను అమ్మా ఆ హలో ఎవలు అమ్మా నేనమ్మా నీ కొడుకుని మాట్లాడుతున్నాను చిగ్గున్నాదిరా బార్కో ఇన్ని రోజుల తర్వాత నా ఫోన్ చేస్తే అంటే ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాను కదమ్మా నువ్వు కోపంతో తిడతావేమోనని ఇన్ని సంవత్సరాలు కాల్ చేయలేదమ్మా నువ్వు పెళ్ళైనందుకు కాదురా నా కోపం ఉన్నది దాన్ని చేసుకున్నావు చూడు అందుకే నాకు కోపం వచ్చేది ఇవన్నీ నాకెందుకు గాని నీకు పుట్టింది మన్మరాలే కదా నాకు పుట్టింది మన్మరాలు కాదమ్మా కొడుకు కొడుకు పుట్టాడు ఆ ఏంది మహాలక్ష్మి పుట్టింది ఆ మహాలక్ష్మి పుడితే నా ఆస్తి మొత్తం దానికే రాసిత్త నేను అర్థమైతాందా ఇక నేను వస్తానా ఒకే పిచ్చి మోహందానా ఏంటే మా అమ్మకి అబద్ధం చెప్పావు 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు కానీ మా పెద్దోళ్ళు ఏమన్నారు 1000 అబద్ధాలు ఆడైనా కోట్ల ఆస్తి కొట్టేయమన్నారండి మీ పెద్దోళ్ళు దరిద్రులు కాబట్టి అట్టనే చెప్తారు మా వంశం అట్లాంటి వంశం కాదు కదా వంశం గురించి నువ్వే మాట్లాడాలి మీ వంశాన్ని కట్టకపోను ఎత్తకపోను కుక్కల్ని నాకు నిస్తారు లేకపోతే మీ వంశం గురించి నా దగ్గర మాట్లాడతాను అసలు ఏ బుక్ రా నేర్చుకుంది నువ్వు నేర్చుకుంది నువ్వు మనకు పుట్టింది ఆడబిడ్డ కాదు మగబిడ్డ అయితే తెలిస్తే పెద్ద పరేషాన్ అయిపోతాం ఏం చేద్దామే ఇప్పుడు మగ పిల్లలు కావాలన్న వాళ్ళకి ఆడపిల్లలు పుట్టిండ్రు అనుకో అప్పుడు ఏం చేస్తారు మగ పిల్ల గాని గెటప్ వేసి చూసుకుంటారు ఇప్పుడు అదే ప్లాన్ అప్లై చేస్తావా ఇప్పుడు మన బబ్బు గాని బబ్బిం చేద్దాం ఇదంతా పక్కన పెట్టు మా అమ్మ వస్తుంది కానీ ఇంతకు మీ అమ్మ ఎక్కడ మీ అమ్మతో జాగ్రత్తగా ఉండాలి అత్తయ్య ఈవిడేనండి మా అత్తయ్య పేరు సూర్యకాంతం అత్త ఎప్పుడు చూడు నుంచోనే తింటావు కూర్చొని తినొచ్చు కదా అల్లుడి ఇంట్లో కూర్చొని తింటుందన్న పేరు నాకెందుకు అల్లుడు మా అమ్మ వస్తుంది మా అమ్మ అసలే చాలా పద్ధతి గల వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి మాది జమీందార్ల వంశం అర్థమైందా మంచిగున్నావా నాన్న ఏమైంది నాన్న కాలికేమైందమ్మా అంటే పెళ్ళైన కొత్తలా నీకు బంగారం పెట్టినా నాకేం పెట్టవా అన్నట్టే కళ్ళ రాడ్డు పెట్టిన బిడ్డ రాడ్డు పెట్టిన బిడ్డ దృష్టి బోలే అయినా గిదంతా నాకెందుకు నువ్వు మన్మరా లేదు నా
ఒక్క నిమిషం అత్తయ్య ఏమి లేదు మా అమ్మకి ఎప్పటి నుంచో సుజాత కడుపున ఆడపిల్ల పుడితే చూడాలని ఒక కోరిక ఇప్పుడు మనకు మగపిల్లాడు పుట్టాడు కదా ఆ విషయం తెలిస్తే పిచ్చిదైపోయి రోడ్ల మీద తిరుగుతుంది అత్తయ్య కొంచెం మా అమ్మ కోసం సహకరించు అత్తయ్య కూతుర్ని తీసుకురా కూతుర్ని స్కూల్ కి పంపిస్తారా స్కూల్ కి టైం కేలకపోతే రిపోర్ట్ పోతుంది స్కూల్ కి పదరా ఇంటర్నేషనల్ స్కూల్ నానమ్మ అక్కడ అందరూ పిల్లలందరూ పెద్ద పెద్ద కార్లలో సుయ్యను వస్తున్నారు నానమ్మ మళ్ళీ నేనేమో ఒక డొక్కు సైకిల్ పైన వస్తున్నా నానమ్మ ఏయ్ చెక్కిటి ఏయ్ ఎందుకు అరుస్తున్నా నేను నర్చిన్న నీ ముక్కుల తొక్కువేట ఇదే చెక్కిటి అవ్వాయిగో 5 లక్షలు తీసుకో నాన్న వేలు ముద్ర ఇయ్యాలి కదమ్మా ఓ వేలు ముద్రనా ఇగ్గో చేసినా నాన్న బొట్టిన వేలు అంటే ఊకే డిస్టర్బెన్స్ ఎందుకని నేనే ఇర్చిన పర్సులో పెట్టుకున్న బిడ్డ ఇగో నీ జుట్టు చూడ అంత షింపిర్ షిప్పిర్ అయ్యింది నీకు నూనె పెడతా ఆ బిడ్డ నీకు నూనె పెడతా ఏయ్ నోరు మూసుకో ఇట్లా అన్నాడు ఇట్లా మంచిగా నూనె పెట్టుకోవాలి కదా మేడం నూనె పెట్టుకుంటే మంచిగా ఉంటది ఇగో ఇట్లా వేసుకోవచ్చు నూనె నా జుట్టు చూసిర్రా ఇగో గిట్ చూడండి నూనె నా జుట్టు ఎంత మంచిగా ఉంది చూసినారు బబ్బుగా ఏమి యాక్టింగ్ రా చచ్చు నా కొడుకు అమ్మా చచ్చు నా కొడుకు అమ్మా అమ్మా ఇప్పుడు అంతా ఇచ్చేసావు కదా నాకు ఒక్కటంటే ఒక్కటే కోరుకున్నది ఏంటి మొన్న దాని షోలు చూసిన షోలు గుట్టేలే కదా షోలు గుట్టిద్దాము అనుకుంటానా ఇగో వాడు లేచుండంగా గుడితే భయం అయ్యి రక్తం వస్తుంది వాడు పడుకున్నాడు కదా తీసుకొస్తా కుట్టేసేయండి ఓకే ఓకే మేడం నా మన్మరాలు షోలు గుట్టిస్తానా నేను ఆస్తి పేపర్లు ఇచ్చి నువ్వు వెళ్ళిపోమ్మా అబ్బా ఇంకొకటంటో కట్టేరా ప్లీజ్ ఇంకొక కోరిక ఏంటి నేను దానికి స్నానం చేపియాలి నిన్ను కాదురా ఇట్రా చెప్పమనగానే చేస్తావారా అది కాదు నానమ్మా అసలు మగపిల్లోడైతే ఆడపిల్ల అయితే ఏంది అవు బిడ్డ ఇది కూడా కరెక్టే ఈ తెలివి మీ నాన్నకి లేదు మీ నాన్న రాని బొక్కలు ఇరగొడతా సరే పోదమ్మాయిగా భగవాన్ గారు ఎలా అనిపించింది స్కిట్ బాగుంది సూపర్ గా ఉంది చాలా చాలా బాగా చేశారు బాగుంది ఆల్ ది బెస్ట్ ఖుష్బు గారు సుజాత క్యాప్ లేకుండా డైలాగ్ డెలివరీ ఉంది చూడు నీది ఫ్యాంటాస్టిక్ రాకింగ్ రాకేష్ రాకింగ్ మీకు ఆమే అసలు వరకు ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి